Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. Iroj mem the Hindu newspaper discuss chestunnamo. Indulo editorial session untundi. So 5th August di iroj discuss chestunnamo. Ma lecture ni start chesukunna mundu andaru subscribe cheyandi CNQ Study channel ni bell icon ni kuda press cheyandi. So ma lecture topics ok sari chudandi. Quote of the day untundi. One liner news, current affairs, dantho paatu capital and currency, map practice, Africa country gurinchi discuss chestunnam. Africa continent lo 54 countries unnai. So andulo Sudan country gurinchi discuss chestunnamo. Next Hindu vocabulary session untundi. Editorials explanation na dantho పార్ట్ రివిజన్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ స్టడీ తో స్టాటిక్ జికి ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం సో మన లెక్చర్ ని స్టార్ట్ చేద్దాం కోట్ ఆఫ్ ద డే తో సో కోట్ ఆఫ్ ద డే చూడండి ఇక్కడ వెన్ లైఫ్ గివ్స్ యు 100 రీజన్స్ టు క్రై ఏడవడానికి లైఫ్ లో 1100 రీజన్స్ అనేటి ఉంటాయి కానీ లైఫ్ లో అట్ ద సేమ్ టైం 1000 రీజన్స్ ఉంటాయి స్మైల్ చేయడానికి సో హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది స్మైల్ చేస్తేనే మీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది సో సక్సెస్ కూడా అప్పుడే దక్కుతుంది సో ఎప్పుడు కూడా మీరు హ్యాపీనెస్ దొరకడానికి చూడాల క్రై చేయడానికి ఏడవడానికి చూడకూడదు సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ నిన్న రిజల్ట్స్ అనేవి వచ్చాయి యూపీఎస్సీ రిజల్ట్స్ సో అందులో టాప్ ర్యాంక్ గా వచ్చారు ప్రదీప్ సింగ్ సో ఇయన 4th అటెంప్ట్ లో ఈ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తున్నారు సో ఇది ఒక మోటివేషనల్ గా తీసుకోవచ్చు మీరు కూడా సో ప్రదీప్ సింగ్ 4th అటెంప్ట్ లో చేస్తున్నారు అంటే ఎన్ని సార్లు మిస్టేక్స్ వచ్చాయి చూడండి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం 4th అటెంప్ట్ లో ఇయన పాస్ అయినారు సో ఈ విధంగా మీరు కూడా అటెంప్ట్ అనేటివి చేస్తూ ఉంటే సో దాని నుంచి మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతూ దాని నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఎక్స్‌పీరియన్స్ అవుతూ కంటిన్యూటీగా సో హార్డ్ వర్క్ అనేది చేయాల సో అప్పుడే మీకు సక్సెస్ అనేది దక్కుతుంది సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము సో ఫస్ట్ వర్డ్ చూడండి సటిస్ఫాక్టరీ సటిస్ఫాక్టరీ అంటే అడెక్వేట్ సంతృప్తిమైన సటిస్ఫాక్షన్ అంటాం కదా సో దట్ ఇస్ అడెక్వేట్ ఆల్ రైట్ అక్సెప్టబుల్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ అన్సటిస్ఫాక్టరీ నెక్స్ట్ వర్డ్ వెహిమెన్స్ వెహిమెన్స్ అంటే జునూన్ తీక్షణమైన ప్యాషన్ ఒక ప్యాషన్ తో ఒక జోష్ తో చేసే పనిని వెహిమెన్స్ అంటాము ఫోర్స్ ఆర్డర్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ అపాతి నెక్స్ట్ వర్డ్ గురించి మాట్లాడితే బ్లిస్టరింగ్ బ్లిస్టరింగ్ అంటే పొక్కులు సావేజ్ బర్బర్ విషియస్ ఫియర్స్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ మైల్డ్ గా ఉండటం నెక్స్ట్ లామెంట్ లామెంట్ అంటే దుఃఖించడం సో సారోనెస్ వెయిల్ మౌర్న్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ సెలబ్రేట్ చేయడం నెక్స్ట్ వర్డ్ ప్లంజ్ ప్లంజ్ అంటే డిక్రీస్ కావడం ఫాల్ కావడం గుచ్చు కావడం గిరావట్ డ్రాప్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ టంబుల్ డిక్రీజ్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ రైస్ కావడం ఇంక్రీజ్ కావడం యాక్సలరేట్ చేయడం నెక్స్ట్ వర్డ్ డివైన్ డివైన్ అంటే అతీతమైన లవ్లీ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ ముండెన్ సో ముండెన్ అగ్లీ ఇవన్నీ కూడా చెప్పొచ్చు నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే ఎడిటోరియల్స్ సెషన్ డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఈ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ సో ఈ త్రీ వన్నీ కూడా ఆర్టికల్ 370 ని తీసేసినారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్ లో సో ఈ రోజు సో ఆగస్ట్ 5th 2019 కి తీసేసినారు సో ఇప్పుడు ఈ రోజు ఆగస్ట్ 5th August 2020 అవుతుంది సో నియర్లీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో దానికోసం ఈ త్రీ ఆర్టికల్స్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా H1B వీసాని క్యాన్సిల్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు సో దాని మీద సైన్ అనేటివి చేస్తున్నారు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకుని వచ్చినారు సో దానికోసం ఇక్కడ తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఈ ఆర్టికల్లో అయోధ్యలో ఈరోజు ఫౌండేషన్ ఆఫ్ స్టోన్ స్టోన్ ఫౌండేషన్ అని చేస్తున్నారు సో భూమి పూజ చేస్తున్నారు అక్కడ సో ఆ సెరమనీకి నరేంద్ర మోడీజీ గారు అటెండ్ అవుతున్నారు సో ఇక్కడ ఫార్మేషన్ జరిగిన 3 మెంబర్స్ ఆఫ్ మీడియేషన్ కమిటీ అనేది ఫామ్ అయింది కదా అయోధ్యలో సో ఇంతకుముందు ఈ కమిటీ అనేది ఫామ్ అయింది దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఎక్సలెంట్ వెల్ అవుట్ దీన్ని చూద్దాం నెక్స్ట్ ఇది కార్టూన్ పాయింట్ చూద్దాం డేటా పాయింట్ కూడా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే 1945 నవంబర్ 6th అండ్ 9th సో నవంబర్ 6th అండ్ 9th 2 బాంబ్స్ అనేటివి వేస్తున్నారు నాగసాకి అండ్ హిరోషిమా మీద 2 బాంబ్స్ అనేటివి వేస్తున్నారు ఇక్కడ యుఎస్ఏ అమెరికా వాళ్ళు జపాన్ మీద నాగసాకి అని హిరోషిమా ప్లేసెస్ మీద 2 బాంబ్స్ అనేటివి వేస్తున్నారు సో ఈ 2 బాంబ్స్ లో వేసినప్పుడు అప్పుడు గాంధీజీ కూడా ఉన్నారు సో ఆయన ఏమి కామెంట్ చేయలేదు సైలెంట్ గా ఉన్నారు సో ఆయన కామెంట్ ఎందుకు చేయలేదు అని అడిగితే సో నేను ఏమన్నా చేయగలిగితేనే నేను కామెంట్ చేస్తాను లేదంటే కామెంట్ చేయను అనేసి గాంధీజీ స్పష్టం చేశారు నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్టూన్ పాయింట్ చూడండి సో కార్టూన్ పాయింట్ చూస్తే ఇక్కడ ఎల్కే అద్వానీ గారికి ఇక్కడ
పిలుపు ఏమి ఇవ్వలేదు. సో ఈ పూజ కోసము భూమి పూజ చేస్తున్నారు కదా, సో ఇక్కడ అయోధ్యలో. సో దానికోసం ఇక్కడ ఎల్కే అద్వానీ గారికి ఇక్కడ ఇన్విటేషన్ ఏమీ దక్కలేదు. సో ఆయనకి క్రౌన్ అనేది దక్కింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ నరేంద్ర మోడీజీ గారికి అంత క్రెడిట్ పోతుంది. సో అయోధ్య టెంపుల్ నిర్మాణానికి టెంపుల్లోకి క్రెడిట్ మొత్తము నరేంద్ర మోడీజీకి గారికి పోతుంది. కానీ ఇక్కడ ఈయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ, కానీ క్రెడిట్ పోతుండేది నరేంద్ర మోడీజీ గారికి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ ఆర్టికల్లో అయోధ్య గురించి డిస్కస్ చేస్తున్నాము. సో అమాంగ్ మెనీ లెర్నింగ్స్ నేచర్ ఆఫ్ పబ్లిక్ డిస్ప్యూట్స్ అనేవి చాలా జరిగినాయి అయోధ్య బాబ్రీ మస్జిద్ ఉన్నప్పుడు. సో ఈ విధంగా ఒక అర్జెంట్ నీడ్ అనేది అవసరము డైలాగ్ కోసం అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇక్కడ రైటర్ రాసినది శ్రీరామ్ పంచు గారు రాసినారు. సో ఈయనే ఒక రైటర్. నెక్స్ట్ ఇక్కడ 3-మెంబర్ కమిటీ అనేది ఫామ్ అయింది బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ తర్వాత. సో బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ 6th December 1992 జరిగింది. సో అప్పుడు కర్ సేవక్స్ వాళ్ళు దీన్ని డెమాలిష్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఇది కేసు సుప్రీంకోర్టులో వెళ్ళింది. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా దీని మీద జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 మెంబర్స్ మీడియేషన్ ప్యానెల్గా ఫామ్ అయినారు. సో సుప్రీంకోర్టు ఈ 3 మెంబర్స్ని ఫామ్ చేసింది. సో ఈయనలో ఈయన శ్రీరామ్ పంచు, నెక్స్ట్ శ్రీశ్రీ రవిశంకర్ గారు, నెక్స్ట్ ఇబ్రాహిమ్ ఖలీఫుల్లా. సో ఈ 3 మెంబర్స్ ఎక్సలెంట్ వేలో హార్డ్ వర్క్ చేసేసి సో దీని మీద ఒక జడ్జిమెంట్ అనేది తీసుకుని వచ్చినారు సుప్రీంకోర్టులో. నెక్స్ట్ ఒక ఆర్టికల్లో ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. సో ఆన్ మార్చ్ 8 మార్చ్ 8కి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 3 మెంబర్స్ మీడియేషన్ కమిటీ అనేది ఫామ్ చేసింది. సో ఈ మీడియేషన్ కమిటీ ముఖ్యంగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మస్జిద్ రామ్ జన్మభూమి డిస్ప్యూట్ గురించి ఒక సొల్యూషన్ కోసం ఈ 3 మెంబర్స్ మీడియేషన్ కమిటీ అనేది ఫామ్ చేసింది. సో అందులో జస్టిస్ ఇబ్రాహీం ఖలీఫుల్లా ఒకరు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ కోర్ట్ ఈయన. నెక్స్ట్ ఇక్కడ శ్రీశ్రీ రవిశంకర్ గారు, నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ శ్రీరామ పంచు ఈయన ఇక్కడ రైటర్ ఎడిటర్ అనేది రాసినారు. నెక్స్ట్ ఈ 3 మెంబర్స్ ఎక్సలెంట్ వేలో హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఆయన చాలా మెంబర్స్తో చాలా పార్టీస్తో సపరేట్గా టుగెదర్గా కలిసికట్టుగా సపరేట్గా కూడా మాట్లాడినారు చాలా పార్టీస్తో. సో ఇనిషియల్గా 2 మంత్స్ వరకు ఎక్స్టెన్షన్ అనేటివి కూడా జరిగింది. సో ఆగస్ట్ 15 వరకు ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చినారు ఈ మీడియేషన్ కమిటీకి. సో ఇంకా టైం అన్నట్టు ఇచ్చినారు. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ చాలా పార్టీస్ నుంచి ఒక అగ్రిమెంట్ అనేది కూడా ఇక్కడ తీసుకోవడానికి ఆయన చాలా కష్టపడినారు ఈ మీడియేషన్ కమిటీ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ హియరింగ్ ఆఫ్ కేసు ఆగస్ట్ 6కి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ మిడ్ సెప్టెంబర్లో ఇక్కడ సపరేట్ పార్టీస్ నుంచి రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు. సో దీనికోసం ఒక మీడియేషన్కి హెల్ప్గా మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేయండి అనేసి కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు మిడ్ సెప్టెంబర్లో. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ ఎండ్ ఆఫ్ అక్టోబర్లో దీని యొక్క కన్క్లూజన్ అనేది బయటకు వచ్చింది. సో ఒక అగ్రిమెంట్కి వచ్చినారు అన్ని పార్టీస్ వాళ్ళు. సో దీని మీద ఒక సెటిల్మెంట్కి తయారైనారు. నెక్స్ట్ ఇక్కడ కోర్ట్ అనేది డెలివర్ చేసింది జడ్జిమెంట్ నవంబర్ 9, 2019కి. సో ఈ డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 9, 2019కి ఇక్కడ జడ్జిమెంట్ అనేది బయటకు వచ్చింది అయోధ్య డిస్ప్యూట్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఏమేమి చేస్తున్నారంటే, ఇక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్ని ఏం చేస్తున్నారంటే హిందూస్కి ఇచ్చేస్తున్నారు రామ్ మందిర నిర్మాణం కోసం. నెక్స్ట్ దాని తర్వాత ముస్లిమ్స్ కోసము 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ప్రొవైడ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఈ జడ్జిమెంట్ కొంచెం శాతం ఇది కరెక్ట్ కాదు, కానీ అయినా ఇక్కడ క్రిటిసైజ్ ఏమి అంతగా ఏం జరగలేదు. సో ఇక్కడ ఫేవర్లో వచ్చింది, హిందూస్ ఫేవర్లో వచ్చింది అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఈ జడ్జిమెంట్ ఇంతకుముందు బాబ్రీ మస్జిద్ అనేది ఉండేది. సో దానికన్నా ముందు బాబర్ టెంపుల్స్ ఉండేటివి. సో ఆ టెంపుల్స్ని కూల్చివేసి ఇక్కడ మస్జిద్ తయారు చేసినారని చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ బాబ్రీ మస్జిద్ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కూడా టెంపుల్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. సో ఈ జడ్జిమెంట్ ముస్లిమ్స్కి కరెక్ట్ కాదు, కానీ అయినా కూడా ఇక్కడ శాంతియుతంగా మన ఇండియాలో నివసిస్తున్నాము మేమందరం కూడా. సో ఇది ఒక రిలీఫ్గా డెసిజన్ జడ్జిమెంట్ అనేది బయటకు వచ్చింది. సో దీనికోసం ఫైటింగ్స్ ఏమీ జరగలేదు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆర్టికల్ 370 రిమూవ్ చేసేసి నియర్లీ 1 ఇయర్ అయిపోతుంది. సో ఈ రోజు 1 ఇయర్. సో దీనికోసం ఒక డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు ఇక్కడ ఉన్న రీజన్స్లో. సో ఇంటర్నెట్ విషయానికి గురించి మాట్లాడితే 4G నుంచి 2G ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ రిస్టోరేషన్ అనేటివి చేయడం లేదు 4G నెట్వర్క్స్కి. దాంతోపాటు ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రావడం లేదు. సో నియర్లీ 50,000 టూరిస్ట్ వాళ్ళే వస్తున్నారు ఇక్కడ.
ఆగస్ట్ 5th 2019 నుంచి గురించి మాట్లాడితే, సో ఇప్పటి వరకు జస్ట్ 50,000 టూరిస్ట్ వరకు ఇక్కడ అటెండ్ అవుతున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఆర్టికల్లోకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రసాద్ ముఖర్జీ గారు ఏం చెప్తున్నారంటే, శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370ని రిమూవ్ చేయాలా, ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక స్లోగన్ అనేది ఇచ్చినారు. సో ఆ స్లోగన్ ఏమి చూడండి, ప్రసాద్ ముఖర్జీ ఇచ్చిన స్లోగన్, ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలెంగే, అంటే దీనికి అర్థం వి కాంట్ హ్యావ్ టూ కాన్స్టిట్యూషన్స్, అంటే ఒక్క దేశంలో రెండు కాన్స్టిట్యూషన్స్ రెండు విధానాలు ఉండకూడదు. నెక్స్ట్ టూ ప్రైమ్ మినిస్టర్స్ ఉండకూడదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటి, ఇండియాలో ఒకటి, టూ ప్రైమ్ మినిస్టర్స్ ఉండకూడదు. దాంతోపాటు ఇక్కడ టూ ఫ్లాగ్స్ అనేటివి కూడా ఉండకూడదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటి, ఇండియాలో ఒకటి. సో ఈ విధంగా ఈ ఆర్టికల్ 370 అనేది పవర్ ఇస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో దీన్నే తీసేస్తే ఒక ఇండియాలో మొత్తం ఒకే కంట్రీ ఉంటుంది, ఒకే నేషన్లో ఒకే రిలీజియన్ ఒకే కంట్రీలో టూ కాన్స్టిట్యూషన్స్ ఉండవు, దాంతోపాటు టూ ప్రైమ్ మినిస్టర్స్ ఉండవు, దాంతోపాటు ఇక్కడ టూ ఫ్లాగ్స్ కూడా ఉండవు. సో ఇవి కూడా ఒకటిగా మారుతుంది. సో వన్ నేషన్ వన్ ఫ్లాగ్గా మారుతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ డిస్ప్యూట్స్ అనేటివి చాలా వచ్చినాయి 1979 వరకు, ఇక్కడ ఆర్టికల్ 35A గురించి మాట్లాడితే. సో ఆర్టికల్ 35A అంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కానీ ఏదైనా కానీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్కి మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యరు. సో అది ఆర్టికల్ 35A. సో ఇది ఒక అన్ఫేర్ అనేసి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో నాట్ జస్ట్ ఫర్ ఉమెన్స్కి కాదు, అందరికీ ఇది కరెక్ట్ కాదు 35A. సో దీని నుంచి బెనిఫిట్ అనేది ఎవరికి దక్కదు. సో ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన రిఫ్యూజీస్ కావచ్చు, నెక్స్ట్ మైగ్రెంట్ పీపుల్స్ కావచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ చాలా మందికి దీని నుంచి బెనిఫిట్ అనేది కూడా దక్కలేదు. దాంతోపాటు ఇక్కడ దళిత్ వాల్మీకిస్, నెక్స్ట్ అమృత్సర్ అండ్ గురుదాస్పూర్ ఇన్ పంజాబ్, ఇక్కడున్న సఫాయి కర్మచారీస్కి కూడా 1957 వరకు ఇక్కడ జస్టిసే దక్కలేదు. సో గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి దక్కలేదు ఇక్కడ. సో దాంతోపాటు ఇక్కడ ఆర్టికల్ 370 ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ వేగా వర్కౌట్ కావడం లేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో అందువల్ల ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ని తీసేయాలా అనేసి మన గవర్నమెంట్ ముందుకు వస్తుంది. సో ఇక్కడ లెజిస్లేషన్ అనేది కూడా సరిగ్గా లేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావడం లేదు అనేసి మన పిఎం మోడీజీ, నరేంద్ర మోడీజీ, సో ఆయన వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్ని తీసుకుని వచ్చినారు. సో అందుకోసము ఈ ఆర్టికల్ 370ని 35A తీసివేశారు. సో నియర్లీ 1 ఇయర్ అయిపోతుంది ఆగస్ట్ 5th 2019 కి ఇది తీసేసినారు ఆర్టికల్ 370 మరియు 35A. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ లోయర్ హౌజ్ మరియు అప్పర్ హౌజ్ ఎక్సలెంట్ వేలో కోఆపరేట్ చేసింది. సో వన్ నేషన్ వన్ వాయిస్గా ఇది తయారైంది. సో దాని వెంటనే సో ఒక్కరోజులోనే ఇది వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్రూవల్ అయిపోయింది ప్రెసిడెంట్ గారిది. సో దీనికోసం చట్టం అనేది వెంటనే పార్లమెంట్లో తీసుకొని వచ్చారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి డేటా పాయింట్ ఉంది. సో డేటా పాయింట్ చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ అనేటివి షట్ డౌన్ చేసినారు. సో 46 షట్ డౌన్స్ అనేటివి చేసినారు ఇంటర్నెట్ 5 మంత్స్ నుంచి. సో 4G నెట్వర్క్స్ కాకుండా ఇక్కడ 2G నెట్వర్క్సే ఇక్కడ ఇప్పటి వరకు జరుగుతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ టూరిజం కూడా చాలా స్పాయిల్ అయిపోయింది. సో 8 to 10% ఆఫ్ GDP జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే వస్తుంది. సో దాని ఇక్కడ 50,000 టూరిస్ట్ మాత్రమే అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ ఎకనామీ కూడా చాలా స్లో డౌన్ అయింది. సో ఎంత లాస్ వస్తుంది చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ నెట్ లాక్స్ 93,628 క్రోర్స్ వరకు ఇక్కడ లాస్ అనేది జరుగుతుంది. జాబ్ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉంది. సో చాలా మంది జాబ్ అనేటివి కూడా లాస్ చేస్తున్నారు. సో నియర్లీ 22.4% వరకు ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి లాస్ అయింది జాబ్. నెక్స్ట్ లాక్డౌన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఇక్కడ ఇంపాక్ట్ అనేది వచ్చింది లాక్డౌన్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాటలిటీస్ డెత్స్ అనేటివి చాలా పెరిగిపోయినాయి. సో ఆగస్ట్ 5th పైన చూస్తే ఇక్కడ డెత్స్ చూడండి ఏ విధంగా ఉంది, సివిలియన్ డెత్స్, నెక్స్ట్ పర్సనల్ డెత్స్, టెర్రరిస్ట్ డెత్స్. సో ఇక్కడ కొంచెం మాత్రం డెత్స్ అనేటివి తగ్గినాయి అనేసి చెప్పొచ్చు ఆగస్ట్ 5th 2019 తర్వాత. నెక్స్ట్ ఇక్కడ లోకల్ థ్రెడ్స్ అంటే డేంజర్స్, వేరే వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వస్తారు కదా, సో చాలా మంది టెర్రరిస్ట్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ డెత్, ఇక్కడ డేంజర్ అనేటివి కొంచెం మాత్రమే పెరిగింది అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ
దీని ఈ డెసిజన్ నుంచి చాలా మందికి అపోజ్ చేస్తున్నారు. సో అందువల్ల ఇక్కడ డేంజర్ అనేది పెరిగింది అనేసి చెప్పొచ్చు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు తగ్గినారు అనేసి చెప్తున్నారు. సో ఇది 5th August 2019 కన్నా బిఫోర్, ఇది ఆఫ్టర్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు H1B వీసాని క్యాన్సిల్ చేసినారు. సో దాని గురించి ఇక్కడ ఆర్టికల్ ఉంది. సో ఆయన సైన్ చేసినారు అది కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ వీసాస్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. సో H1B వీసా అంటే ఇది ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో ఇక్కడ అమెరికాలో, సో వాళ్ళకి ఇస్తారు ఈ H1B వీసా. దాని తర్వాత ఇక్కడ L1 వీసా, ఇది ముఖ్యంగా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్, అంటే ఒక కంపెనీ నుంచి ఇండియాలో ఉన్న అమెరికా కంపెనీ దాంతోపాటు ఇక్కడ అమెరికాలో ఉన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ అనేది జరిగితే సో అప్పుడు L1 వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ J1 వీసా, అంటే ఇది ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు చదివేకి అమెరికాకి పోతారు కదా, సో వాళ్ళ కోసం ఈ J1 వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దాంతోపాటు H4 వీసా. సో H4 వీసా H1B వీసా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే కపుల్స్ ఉంటారో, సో వైఫ్ కావచ్చు చిల్డ్రన్స్ కావచ్చు, సో వీళ్ళు H1B వీసా అనేవి ఇచ్చి ఉంటారు కదా సో వర్కర్స్ కి, సో ఈ వర్కర్స్ మీద ఈ డిపెండెంట్ అయి ఉంటుంది H4 వీసా. సో H4 వీసా H1B వీసాని క్యాన్సిల్ చేసేస్తే ఇంకా H4 వీసాకి మీనింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకా ఆర్టికల్లోకి ఏం చెప్తున్నారో చూద్దాం. సో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అటాక్ చేసినారు స్కిల్డ్ వర్కర్స్ మీద, అంటే ఇక్కడ H1B వీసాని క్యాన్సిల్ చేసినారు. ఇది డెసిషన్ అనేది వైట్ హౌస్లో తీసుకున్నారు. సో ఇక్కడ వర్కర్స్ అనేటివి ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు ఇక్కడ అమెరికాలో అనేసి ఈయన సైన్ అనేటివి చేసినారు డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఈ విధంగా H1B వీసాని తీసేసినారు. ఇక్కడ జాబ్ అనేటివి చాలా మందికి లాస్ అనేది జరుగుతుంది అమెరికాలో అనేసి ఈ డెసిజన్ అనేది తీసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ చీప్ లేబర్గా మారిపోతుంది అమెరికాలో. సో చాలామంది వర్కర్స్ ఎక్కువ అంటే ఏం చెప్తారు అంటే తక్కువ రేట్కే మీరు పనికి రావాలనేసి చెప్తారు కదా. సో ఆ విధంగా అందుకోసం ఇక్కడ H1B వీసాని క్యాన్సిల్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 60-70% మోర్ వీసాస్ని యాన్యువల్లీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అమెరికా వాళ్ళు. నార్మల్గా యాన్యువల్లీ ఒక 1 ఇయర్లో 60-70% H1B వీసాస్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతుంది ఇక్కడ అమెరికాలో. సో అందువల్ల అమెరికా ఫస్ట్ అనే పాలసీతో ఐటీ సెక్టార్ ఐటీఈఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, సో దానికి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడుతుంది దీని నుంచి. సో దీని నుంచి ఈ డెసిజన్ వల్ల అమెరికాకి కాదు మన ఇండియాలో నివసిస్తున్న అమెరికన్ కంపెనీస్కి కూడా దీని నుంచి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇక్కడ బైలాటరల్ వేగా ఎకనామీని తీసుకుని వెళ్ళాలి. సో అక్కడ ఉన్న ఎకనామీ దాంతోపాటు ఇండియాలో ఉన్న ఎకనామీని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి డెసిజన్స్ అనేటివి తీసుకోవాలా, లేదంటే ఎఫెక్ట్ అనేటివి చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ June 20లో ఇక్కడ చాలా మంది స్కిల్డ్ వర్కర్స్ని కూడా ఆపేసినారు H1B వీసా ఇవ్వకుండా. సో న్యూ వీసాస్ ఏమీ ఇవ్వలేదు June 20 నుంచి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎకనామీ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది COVID-19 మహమ్మారి వలన. సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా ట్రంప్ గారు సో ఇటువంటి డెసిజన్స్ అనేటివి తీసుకుంటున్నారు. సో ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్కి ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇక్కడ నియర్లీ 18 మిలియన్ జాబ్ లాస్ అనేటివి జరుగుతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ దీనికి ఒక పనిష్మెంట్ అనేది దక్కుతుంది డొనాల్డ్ ట్రంప్ గారికి. నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ 3, 2020కి ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి కాబోతున్నాయి నవంబర్ మంత్లో. సో అప్పుడు చాలా మంది ఓటర్స్ ఇతనికి పనిష్ చేస్తారు. సో అతను తీసుకుంటున్న డెసిజన్స్ కరెక్ట్ కావు అనేసి ఇక్కడ పనిష్ చేస్తారు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ లాంగ్వేజ్ గురించి ఉంది ఆర్టికల్లో. సో లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అంటే ఒకే కంట్రీలో మొత్తము వన్ లాంగ్వేజ్ అనేది తీసుకుని రావాలి అనేసి ఇక్కడ నరేంద్ర మోడీజీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకుని వచ్చినారు. సో ఇక్కడ తమిళనాడు స్టేట్ దీనికి ఒప్పుకోవడం లేదు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకుని వచ్చినారు. అందులో 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకుని వస్తున్నారు. సో ఇంతకుముందు 2 లాంగ్వేజ్ పాలసీ అనేది ఉంది. సో దీన్నే మేము ఫాలో అవుతాము అనేసి చెప్తున్నారు ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్. సో ఇక్కడ ఆర్టికల్లోకి ఏం చెప్తున్నారు చూద్దాం. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది తీసుకుని వచ్చినారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము. తమిళనాడు సీఎం ఎడప్పడి కె పళనిస్వామి గారు ఇక్కడ అపోజ్ చేస్తున్నారు. సో ఇది ఎమోషన్తో పాటు నెక్స్ట్ పొలిటికల్ ఇష్యూతో పాటు ఈయన అపోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 2 లాంగ్వేజ్ పాలసీనే కరెక్ట్ చాలా డికేడ్స్ వరకు చాలా ఇయర్స్ వరకు ఇక్కడ ఫాలో అప్ అయినాము. సో ఇక్కడ మీరు హిందీని తీసుకుని వచ్చేసి మళ్ళీ దీన్ని కూడా
ఇక్కడ ప్లేస్ చేయండి అనేసి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో చాలామంది దీన్ని అపోజ్ చేస్తున్నారు చాలా స్టేట్స్ నుంచి కూడా. సో సెంటర్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ అమెండ్మెంట్ అనేది తీసుకుని వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. సో ఇక్కడ హిందీని కూడా టీచ్ చేయండి అనేసి చెప్తున్నారు థర్డ్ లాంగ్వేజ్గా. సో చాలా స్కూల్స్లో ఇంకా నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో కూడా హిందీని ఇంప్లిమెంట్ చేయండి. సో వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ని తీసుకుని వెళ్ళాలా అనేసి మోడీజీ ఇటువంటి స్టెప్స్ అనేటివి తీసుకుంటున్నారు. సో యూనియన్ క్యాబినెట్లో సో లాస్ట్ వీక్ ఇటువంటి డెసిజన్ అనేది తీసుకొని వచ్చినారు. సో ఇది ముఖ్యంగా మల్టీ లింగ్వలిజం అంటే ఓవరాల్గా లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకునేటట్టుగా ఇటువంటి డెసిషన్స్ అనేటివి తీసుకున్నారు అనేసి చెప్తున్నారు. సో నేషన్ వైడ్ ఒక యూనిటీ ఉండేటట్టు. సో హిందీ అందరికీ వస్తే సో ఒక యూనిటీ అనేది మెయింటైన్ అవుతుంది. దానికోసం ఇటువంటి స్టెప్స్ అనేటివి తీసుకున్నాము అనేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ పార్టీస్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ లాంగ్వేజ్ని మీరు ఇటువంటి లాంగ్వేజ్ని మీరు ఇంపోజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్కే ఇక్కడ తమిళ లాంగ్వేజ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో తమిళ్నే మేము ఇక్కడ కన్సిడర్ చేస్తాము హిందీని తీసుకోము అనేసి ఇక్కడ పళనిస్వామి చెప్తున్నారు. సో ఆయనకి సాడ్నెస్ దుఃఖం కలిగింది, నెక్స్ట్ పెయిన్ కూడా కలిగింది ఇటువంటి డెసిజన్ కోసం. సో స్టేట్స్లో మేము అలౌ చేయము, మన స్టేట్లో ఒక లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ని మేము అలౌ చేయము అనేసి ఇక్కడ నేను మోడీజీ గారికి కూడా ఇక్కడ నేను అప్పీల్ చేస్తాను అనేసి చెప్తున్నారు ఇక్కడ తమిళనాడు సీఎం ఎడప్పడి కె పళనిస్వామి. నెక్స్ట్ ఇటువంటి అటెంప్ట్స్ అనేటివి చాలా చేస్తున్నారు 1937 దగ్గర నుంచి హిందీని ఒక హిందీ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తమిళనాడులో. సో చాలామంది బ్యాక్డోర్ నుంచి కూడా వచ్చినారు. నెక్స్ట్ 1985లో కూడా ఇటువంటి స్టెప్స్ అనేటివి తీసుకున్నారు జవహర్ నవోదయ విద్యాలయాస్లో హిందీని ఇంప్లిమెంట్ చేయడానికి, టీచ్ చేయడానికి. దాంతోపాటు ఇక్కడ టూ లాంగ్వేజ్ అనేటివి నేర్పిస్తున్నారు తమిళ్, దాంతోపాటు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ అనేసి కూడా చెప్తాము ఇంగ్లీష్ని. సో ఇంగ్లీష్ నేర్చుకుంటే అన్ని నేర్చుకున్నట్లే అన్ని లాంగ్వేజెస్ ఈజీగా ఎవరైతే వచ్చినారో సో వాళ్ళని ఈజీగా ట్యాకిల్ చేస్తూ మేము ఫాలో అప్ కావచ్చు అనేసి చెప్తున్నారు రైటర్. దాంతోపాటు ఇక్కడ చీఫ్ మినిస్టర్ సిఎన్ అన్నాదురై 1968లో ఉన్నప్పుడు కూడా సో ఆయన తమిళ్ అండ్ ఇంగ్లీష్ టూ లాంగ్వేజ్ పాలసీని తీసుకుని ముందుకెళ్తున్నారు. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది తీసుకుని వచ్చినారు. దాంతోపాటు ఒక ఇంగ్లీష్ అనేది గ్లోబల్ వరల్డ్ వైడ్ కనెక్ట్ చేస్తుంది అనేసి చెప్తున్నారు అప్పుడున్న సీఎం అన్నాదురై 1968లో. ఇంకా నెక్స్ట్ మన ఇండియా నేచర్ అండ్ డైవర్సిటీని బేస్ చేసుకొని నో రీజనల్ లాంగ్వేజ్ గివ్స్ సుప్రీమసీ, అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది సుప్రీమసీ ఇవ్వదు. సో అన్ని లాంగ్వేజ్కి కన్సిడర్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ అయోధ్యలో భూమి పూజ కోసం భూమి పూజ సెరమనీ అనేది జరుగుతుంది. సో దానికోసం పిఎం నరేంద్ర మోడీజీ అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా అటెండ్ అవుతున్నారు. సో దానికోసం అరేంజ్మెంట్స్ అనేటివి చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ట్రంప్ H1B వీసాని క్యాన్సిల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ డిసిజన్ తీసుకున్నారు. సో ఆయనతో పాటు ఇక్కడ సైన్ చేసినటివి కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో చీఫ్ లేబర్ని తగ్గించడానికి ఇటువంటి డెసిజన్ అనేది తీసుకున్నాము అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ వానలు పెరిగిపోతున్నాయి ముంబైలో. సో ఇక్కడ IMD డిపార్ట్మెంట్ ఇక్కడ 2 రోజుల వరకు బయటికి రావద్దు అనేసి ఇక్కడ సూచనలు జారీ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కరోనా కేసెస్ విజృంభణ విచలవిడిగా పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి కేరళలో 27,000 నియర్లీ 28,000కి పైన కేసెస్ అనేవి వస్తున్నాయి. తెలంగాణలో 68,000కి పైన కేసెస్. నెక్స్ట్ కర్ణాటకలో 1,45,000, ఆంధ్రప్రదేశ్లో 1,76,000, నెక్స్ట్ తమిళనాడులో 2,68,000 వరకు కేసెస్ వస్తున్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో చూడండి 79,000 యాక్టివ్ కేసెస్, 95,000 డిశ్చార్జ్ అయిన కేసెస్, డెత్స్ మరణాలు చూడండి 1,600 మరణాలు నమోదయ్యాయి. నెక్స్ట్ తెలంగాణలో చూడండి 18,708 నెక్స్ట్ యాక్టివ్ కేసెస్, డిశ్చార్జ్ అయిన కేసెస్ 50,000, నెక్స్ట్ డెత్స్ గురించి మాట్లాడితే 563 డెత్స్ నమోదయ్యాయి. సో ఈ విధంగా కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. సో జిమ్స్ అనేటివి ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ, జిమ్స్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు 5th August నుంచి, ఈరోజు నుంచి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సిద్ధరామయ్య ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఈయన. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప గారికి కూడా ఇక్కడ కరోనా వైరస్ పాజిటివ్గా తెలియంది. సో సిద్ధరామయ్యకి కూడా పాజిటివ్గా తెలియంది కరోనా వైరస్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇప్పుడున్న మహమ్మారి పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది స్కూల్ అనేటివి డ్రాప్ చేస్తున్నారు. సో ఇందులో ముఖ్యంగా 24 మిలియన్స్ అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 లాక్స్, 10 లాక్స్ అంటే 240 లాక్స్ మెంబర్స్, 2 crore 40 lakhs మెంబర్స్ మంది స్కూల్ని డ్రాప్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది మహమ్మారిలో ఇటువంటి సిచ్యువేషన్ అనేది రేజ్ అవుతున్నాయి. సో అందులో గర్ల్స్ అనేటివి ఎక్కువ మంది ఇక్కడ
డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది స్పష్టం చేసినది యునైటెడ్ నేషన్స్ వారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఇక్కడ ఎండి అండ్ సిఇఓగా జగదీష్ అన్న ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇంతకు ముందు పురి గారు ఉన్నారు. సో ఈయన 24 ఇయర్స్ వరకు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. ఆయనతో పాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటివి చాలా ఉంది ఈయనకి. సో జగదీషన్న గారు హెచ్డిఎఫ్సి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆఫ్రికా కాంటినెంట్ లో డైలీ 1-1 కంట్రీ డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజు సుడాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో సుడాన్ ఆఫ్రికా కాంటినెంట్ లో ఇక్కడ పడుతుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ సుడాన్ గురించి ఇంకా మాట్లాడితే సుడాన్ ఇది నార్త్ ఆఫ్రికా సైడ్ పడుతుంది. నెక్స్ట్ ఈ సుడాన్ ని రిపబ్లిక్ ఆఫ్ సుడాన్ అనేసి కూడా అంటాము. ఇది నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా సైడ్ పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సుడాన్, సుడాన్ కి క్యాపిటల్ ఖార్తూమ్, దీనికి కరెన్సీ పౌండ్. సో సుడాన్ క్యాపిటల్ చూడండి ఖార్తూమ్, దీనికి కరెన్సీ పౌండ్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సుడాన్ కి పక్కన ఈజిప్ట్, లిబియా, చడ్, నెక్స్ట్ సిఏఆర్, నెక్స్ట్ సౌత్ సుడాన్, ఇథియోపియా, ఎరిట్రియా ఇవన్నీ చూడొచ్చు. దీనికి పక్కన ఇక్కడ రెడ్ సీ అనేది పడుతుంది. దీనికి పక్కన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా, యెమెన్ ఇవన్నీ పడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సుడాన్ ఎక్కడుంది. సో సుడాన్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ చూడొచ్చు సుడాన్ కంట్రీ ఆఫ్రికా కాంటినెంట్ లో. నెక్స్ట్ ఇక్కడ రెడ్ సీ అనేది పడుతుంది. ఇక్కడ చూడొచ్చు రెడ్ సీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో సుడాన్, సుడాన్ చూడండి ఇక్కడ పడుతుంది సుడాన్. సో ఇండియా దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి సుడాన్కి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ని కూడా జాయిన్ కావచ్చు. సో పీడిఎఫ్ పర్పస్ కోసం టెలిగ్రామ్ని ఖచ్చితంగా జాయిన్ కండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.